అవుతుందో లేదా అన్నది వాళ్ళు నిర్ణయిస్తారు బట్ ఇదే రాజ్యాంగ విరుద్ధం కాదు తప్పు కాదు అది వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు నేను దాని గురించి అంటే సార్ అలక్ష ఎవరు నేపార్టీ ఎంపీలు ఎవరైనా కల చిన్న కండచ్ చేయడంటే ఎవరైనా అలక్ష పౌర పౌరుడు ఎవరైనా అలక్ష దాని తప్పు పట్టట్ల అంటే నేను అన్నది ఏంటంటే ఏదో జరుగుతుంది అని క్రియేట్ చేయడం ప్రజల మబ్బి పట్టడం ఇక్కడ జనసేన పార్టీ యొక్క బలబలాలను తప్పు పట్టడం ఏదైతే చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ అది తప్పని నేను అంటున్నాను పానల్ జరిగిద్దని కొంతమంది జరగదని కొంతమంది ఇలా జరిగిద్దని అలా జరిగిద్దని సో అది జరిగే వరకు ఆగదు చర్యగా దాన్ని డిస్కస్ చేద్దాం అని మాత్రం ఉంది నాకు అంతే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ దిస్ నాకు తెలియని విషయాల గురించి ఎలా కామెంట్ చేస్తాను రైట్ ఓకే జరుగుతున్న పరిణామాల మీద దాని మీద మీరు లోతుగా వెళ్ళి విశ్లేషించమని కాదు నా అభిప్రాయం జస్ట్ ఓకే ఈ రకంగా నడుస్తుంది ప్లీజ్ మాట చెప్తా మాకు ఇంతకు ముందు మా పార్టీ మీద ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఆయన స్పీకర్ ఆయన చెప్పినట్టు ఒకప్పుడు మా మీద బాగా ప్రచారం ఉంది ఏమనంటే బాబు గారు ఎంట పడుతున్నారు వాళ్ళు చీచి అంటున్నారు వాళ్ళు కలవని అంటున్నారు బీజేపీ వాళ్ళని చెప్పి ఉంది ఇప్పుడు మొన్న లైవ్ ఎగ్జాంపుల్ జేపీ నడ్డా గారు ఆయనంతా ఆయన ట్వీట్ వేశారు పలానా చోట మా ఎవరికి తెలియదు ఆ పలానా చోట ఇక్కడ ఏం జరిగిందో ఒకటి తెలియదు ఆయన ట్వీట్ వేసి ఆయన మళ్ళీ లైక్ హీ రీస్టార్టెడ్ ఇట్ సో వీ వెల్కమ్ ఇట్ మా మీద ఎవరైతే విమర్శలు చేశారో అదే పార్టీ ఆ పార్టీకి సంబంధించిన హెడ్డే వచ్చి మా గురించి ట్వీట్ వేసి మాకు థ్యాంక్స్ చెప్పడం ఆబ్వియస్లీ వీ వెల్కమ్ ఇట్ అండ్ మీరన్నట్టుగా ఇదంతా మంచి కోసం జరిగితే ఓకే లెట్స్ సీ నేనేం మా కామెంట్ చేయండి దీని గురించి రైట్ ఓకే వెళ్తే మంచిదా లేదా మీ టార్గెట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీని ఓడించడమే కదా అది ఎలా వెళ్ళినా దానికి మేము సరిపోతామండి మొన్న ఇప్పుడు బాబు గారే చెప్పారు కదా ఏకపక్షంగా వెళ్ళినా కూడా మేము గెలుస్తాం ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పదే పదే వైసీపీ ఎంపీలు గుచ్చి గుచ్చి మీరు సింగిల్గా ఉండి దమ్ముంటే 175 సీట్లు మీరు ఎన్ని గెలుస్తారు చెప్పండి మీరు సింగిల్గా వచ్చి ఎన్ని గెలుస్తారు చెప్పండి అంటే మేము ఏకపక్షంగా వచ్చినా గెలుస్తాము అలాంటి వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉంది అని అన్నారు బాబు గారు అండ్ మేమంతరం కూడా అదే నమ్ముతాం 100% సో కలిసి వెళ్తామా లేదా అనేది సెకండరీ బట్ మా స్టాండ్ అయితే అది నేను లాస్ట్ టైం 2-3 డిబేట్స్ కూడా ఎప్పటి నుంచి కూడా చెప్తున్నా కలిసి వెళ్తామా లేదు ఇవన్నీ నేను చెప్పలేను బట్ మేమైతే టీడీపీ పార్టీ అయితే 100% గెలిచిద్ది నెక్స్ట్ ఎలక్షన్స్ అని చెప్పాను మీకు అంతే నేను అదే స్టాండ్ మీద ఉంటాను రైట్ హనుమంత్ రెడ్డి గారు చెప్పండి లక్ష్మణ్ ఒక్క నిమిషం హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు ఇందాక అన్నారు జనసేన పార్టీ ఎవరో మోచేతి నీళ్ళు తాగడానికి పెట్టిన పార్టీ అని మరి ఎవరో పెట్టిన పార్టీ ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ అని అందరికీ తెలుసు వాళ్ళు పెట్టిన మోచేతి నీళ్ళు ఈ రోజు వరకు తాగుతా ఉన్నారు మాకు ఎవరో మోచేతి నీళ్ళు తాగడానికి అంతకన్నా అవసరం లేదు అలాగే ఎవరో జెండా మోయడానికి అంతకన్నా అయితే అవసరం లేదు జనసేన పార్టీ యొక్క బలబలం మాకైతే 6% ఓట్లు పడ్డాయండి ఇప్పుడు 30% మా గ్రాప్ పెరిగింది ప్రజల్లో మార్పు అనేది వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టడం రాష్ట్ర ప్రజలు ఉన్నారనేది నేను తెలియపరుస్తాను హనుమంత్ రెడ్డి గారు గ్రహించాలి ఎందుకంటే మాట్లాడాలి నేనైతే హనుమంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను మన నాలుగు నరం లేదు కదా ఎముక లేదు కదా ఎలాగైనా మాట్లాడవచ్చు మాట్లాడితే జనసేన పార్టీ భరించదు ఓకే ఒక నిమిషం హనుమంత్ రెడ్డి గారు మీ పార్టీలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులందరూ లక్ష్మణ్ ఒక్క నిమిషం మా పార్టీలో ఉన్న నాయకులందరూ లక్ష్మణ్ మీరు చెప్పింది ప్రజారాజ్యం నుంచి వచ్చాను